टीआरएस पार्टी की मेमंदरम ना तो सह वंद कार्यकर्ता पदवो उ सर्पंच माजी चैर्मन यानी अद्यक्ष एमपीटीसी माजी एमपीटीसी यानी अंदर राजीनामा चस्ता राजीनामा चेया की कारण प्रजल की स्वेच्छगा तिगलेने सदर्भं प्रजा समस्या तेसकोड़ा वेल्लेने परिस्थिति परिस्थितुल्लो राजीनामा चेसी प्रजलकु दग्गरगा उंडालनी प्रजलकु अंडगा उंडालनी निरंतरं प्रजा समस्यल मीद ग्रामाल्लो पर्यटिस्तू पट्टणाल्लो वार्डुल्लो पर्यटिस्तू प्रजा संक्षेमान्नि दृष्टिलो पेट्टुकोनि प्रजल कोसं मेमंदरं कूडा कृषि चेयालनि चेप्पेसि ముందుకు వెళ్తా ఉన్నాం చాలా మంది ఈ రోజు అనేక మండలాల్లో అనేక గ్రామాల్లో కూడా అందరూ కూడా ఫోన్ చేస్తా ఉన్నారు భవిష్యత్తులో మీ అంటే మేము ఉంటాం మీ తోటి మేము భాగస్వామ్యం పంచుకుంటాం మీరు ముందుకు నాయకత్వం వహించండి మీ ద్వారా మేము ముందుకు వస్తాం అని చెప్పేసి ఈ రోజు ఒక నవిపేట మండలమే కాకుండా ఎడపల్లి గాని రెంజల్ గాని బోధన మండలం గాని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ రోజు కార్యకర్తలు నాయకులు ప్రజలు ఫోన్ చేస్తా ఉన్నారు వందల మంది కార్యకర్తలు पार्टी मारे अवकाश वेल मंदी प्रजलु पार्टी नुंची पक्कक तप्पुकुंटे अवकाश मेंडुगा कनिपिस्ता उन्नाई काबट्टी ई संदर्भंलो नायकत्व लेमी अनेदी स्पष्टंगा कनिपिस्तुन्नटुवंटिदि कनपड़ता उंदी काबट्टी दीन्नि दृष्टिलो पेट्टुकोनि निरंतरं मेमु प्रजा समक्षेमं कोसं प्रजल कोसं रैतांगं कोसं रैतुल కష్టాలు రైతులకు కూడా పంచుకోవాలని రైతు కార్మికులవి అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి సమస్యల మీద మహిళలకు ఉన్నటువంటి సమస్యల మీద అందర్ని కూడా తీసుకొని సుదీర్ఘంగా పోరాటం చేస్తూ మేము ఏ పార్టీలోకైతే వెళ్తున్నామో ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారం రావడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరం కూడా పని చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏ విధంగా అయితే భారతదేశానికి ప్రధానమంత్రి గారు అభివృద్ధి చేస్తా ఉన్నారు అదే విధంగా भाजपा अध्यक्षुडु बंडी संजय गारु गानी पेद्दलु किशन रेड्डी गारु गानी मा एंपी अरविंद गारु गानी वील नायकत्वंलो ముందుకెళ్తూ ఎప్పటికప్పుడు సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకుంటూ ప్రజా సమస్యలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో పరిష్కరించడానికి గాని ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు ప్రజా ఈ రోజు మీ మీడియా ద్వారా సమస్యలు తెలియజేసి యంత్రాంగాన్ని కూడా కదిలిస్తూ మేము ముందుకు వెళ్ళేటువంటి సందర్భం కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు మార్పు జరగాలని చెప్పేసి బోధన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రతి గ్రామ గ్రామన కోరుకుంటా ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వాన్ని కోల్పో